యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. అదృష్టం వచ్చి ఆఫర్ ఇస్తానంటుంటే ఆలోచించి చెప్తానంటారేమిటి? అదృష్టాన్ని మరీ అన్నిసార్లు పరీక్షించకూడదు. అవును మామయ్య గారు, యశోదాదేవి గారు మొదటిసారి వచ్చినప్పుడే సరే అనాల్సిందే. కానీ సస్సే మీరా కుదరదు అనేశాం. కనీసం ఇప్పుడైనా కాస్త అనువుగా సమాధానం చెప్తే మంచిదేమో అని నా ఉద్దేశం. నాకు కూడా అదే కరెక్ట్ అనిపిస్తుంది నాన్న. కాళ్ళ దగ్గరకు వచ్చిన సంబంధాన్ని కాదని మాటిచ్చాం, మాట మీద నిలబడతామని ఆల్రెడీ అజయ్ అనే అడుసులో అడుగు పెట్టాం. ఇప్పటికైనా కాస్త రుద్ర గురించి ఆలోచిస్తే బెటరేమోనని నా అభిప్రాయం. వేణీళ్లల్లో గిలగిలా కొట్టుకుంటున్నామని పక్కనే ఉన్న యాసిడ్ లో దూకినట్టుంది మీ వ్యవహారం. ఈశ్వరి పెళ్లి చెడిపోయింది కరెక్టే, అలా అనేసి ఇప్పుడు వెనక ముందు ఆలోచించకుండా ఆ రుద్రతో ఈశ్వరి బతుకు భద్రంగా ఉంటుందని ఎలా ముడిపెట్టేస్తారు? ఇప్పుడు సుందరి చెప్పిన దాంట్లో అర్థం ఉంది. వెనక ముందు ఆలోచించకుండా అడిగేస్తే తర్వాత ఇబ్బంది పడేది మనమే. సర్లేండి నాన్న, అసలు వాళ్ళు ఏం మాట్లాడతారో చూద్దాం, ఆ తర్వాత ఆలోచిద్దాం. పదండి. రండి. ఈశ్వరిని కొంచెం త్వరగా రమ్మని కాల్ చేస్తారా? ఏం లేదండి, అమృత ఘడియల్లో విషయం మాట్లాడితే అనుకూల నిర్ణయాలొస్తాయని మా రుద్ర అభిప్రాయం. అందుకే తొందర పెడుతున్నాడు అంతే. నేనిప్పుడే ఫోన్ చేస్తాను, ఉండండి. సరే. నీకోకే అనుకుంటే ఈ అగ్రిమెంట్ పేపర్స్ మీద సంతకం చేయి ఈశ్వరి. ఇంత మంచి ఆఫర్ నీకు జీవితంలో దొరకదు ఈశ్వరి. అన్నిటికంటే మించి నేను నీకు చేసిన ఉపకారానికి రుణం తీర్చుకునే చక్కటి అవకాశం. ఆలోచించుకో. హలో పెద్దమ్మా. ఎక్కడున్నావు ఈశ్వరి? వెళ్ళిన పని ఇంకా అవ్వలేదా? అయిపోయింది పెద్దమ్మా. సరే సరే, నువ్వు త్వరగా రా. నీకోసం రుద్ర వాళ్ళ అమ్మగారితో వచ్చారు. ఏంటి, నాకోసం రుద్రగారు వాళ్ళ అమ్మగారితో పాటు వచ్చారా? అవును ఈశ్వరి, ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలట. త్వరగారా. ఇంటికొచ్చి మరీ మాట్లాడేంత పెద్ద విషయం ఏమై ఉంటుంది పెద్దమ్మా? అదికాక వాళ్ళమ్మగారితో పాటు వచ్చారంటున్నావు. ఇప్పుడు అర్జెంటుగా ఫోన్లోనే చెప్పేనా? అది కాదు పెద్దమ్మా. మంచి విషయమే అయ్యుంటుంది, నువ్వు తొందరగారా. సరే పెద్దమ్మా. రుద్రగారు వాళ్ళమ్మగారితో పాటు వచ్చి నాతో మాట్లాడడానికి ఏముంటుందబ్బా? అది కూడా ఇంటికొచ్చి అందరి ముందు.
ఈశ్వర్కి ఫోన్ చేశారా? త్వరగా వచ్చేస్తా అని చెప్పిందా? చెప్పాను బాబు, బయలుదేరింది, దారిలో ఉండుంటుంది. సరే అండి. నమస్తే అండి. హాయ్ రుద్ర గారు. హాయ్. ఈశ్వరి, విషయం ఏంటంటే? ఒక్క నిమిషం బాబు. ఇప్పుడే బయట నుంచి వచ్చింది కదా. అయితే ఏమైందండి? ఎంత లేదన్నా, ఆచార వ్యవహారాలు ఉంటాయి కదా. ఒక్క 5 నిమిషాలు అంతే బాబు. ఈశ్వరి, నువ్వు లోపలికి రామ్మా. ఇంతకీ వాళ్ళు ఎందుకు వచ్చారు? నీ పంట పండింది ఈశ్వరి. అజయ్ రూపంలో దురదృష్టం దారి మళ్ళీపోతే రుద్ర రూపంలో అదృష్టం వచ్చి నట్టింట్లో కూర్చుంది. ఏం మాట్లాడుతున్నావు నాన్నమా? నిన్ను చూసుకోవడానికి పెళ్లి చేసి పంపమని అడగడానికి వచ్చారే. అవునా? నాకలా అనిపించడం లేదే. అన్నీ మనం అనుకున్నట్టే జరగవు కదా ఈశ్వరి. అజయ్తో పెళ్లి చేసుకుని ఈ పాటికి అత్తారింట్లో ఉంటావనుకున్నావు, అయ్యిందా? లేదు కదా. ఇదిగో మెళ్ళో ఈ గొలుసేసుకో. వద్దు పెద్దమ్మా, ఇవన్నీ వద్దు. వేసుకో. కానీ పెద్దమ్మా, నాకు ఇష్టం లేదు. ఇంకొంచెం ఆలోచించు. ఇలాంటివేం చెప్పద్దు ఈశ్వరి. అబ్బాయి మంచివాడు, ఆ కుటుంబము మంచిది. అంటే పెద్దనాన్న ఒకసారి వాళ్ళు ఇంత జరిగాక కూడా పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డారంటే మనకు అదృష్టం ఏ లెవెల్లో ఉండాలి? పునాది తవ్వనూ లేదు, పైకప్పు వేయనూ లేదు, 10వ తారీఖు గృహప్రవేశానికి వచ్చి పప్పన్నం తినిపోండి అన్నట్టుంది. చూడీశ్వరి, ఈ సంబంధం మా అందరికీ ఇష్టమే, నీకు కూడా ఇష్టమే అనుకుంటున్నావు. వద్దు కాదు అనుకుంటే ఇంత మంచి సంబంధం పోగొట్టుకోవడం తప్పితే మనం పొందేది ఏమీ ఉండదు. అర్థమైందా? పదండి, పద. చుంగడ
తగ్గద్దండి, కూర్చొని ఇక్కడ తగ్గదండి. బాబు, అమృత ఘడియల్లో ఏదో మాట్లాడాలన్నారు కదా, అదేదో చెప్పేస్తే ఓ పని అయిపోతుంది కదా. మొహం ఆడపడద్దు బాబు, నీ మనసులో ఏదున్నా కుండ బద్దలు కొట్టినట్టు చెప్పే. సరే అండి. అవునండి,
ఏంటిది? ఆఫర్ లెటర్ మరొక హోటల్ నుంచి. చీఫ్ షెఫ్గా జాయిన్ అయిపోయాను. థ్యాంక్ యూ సో మచ్ ఈశ్వరి. మీకు కూడా థ్యాంక్స్ కేడి గారు. ఈ అగ్రిమెంట్లో ఉన్న రెండు ఇంపార్టెంట్ క్లాజుల గురించి మళ్ళీ గుర్తు చేస్తున్నాను విను. మొదటిది, నా 30 లక్షల అప్పు తీరే వరకు నీ శాలరీ నుంచి ప్రతి నెల 1 లక్ష కట్ చేసుకుంటాను. రెండవ క్లాజ్, నా అప్పు తీరేలోపు నువ్వు ఉద్యోగం మానేయాలనుకుంటే నాకు నువ్వు ఇవ్వాల్సిన డబ్బుకి రెట్టింపు డబ్బిచ్చి రిజైన్ చేయాలి. నీకు ఓకే కదా? ఇబ్బంది ఏం లేదు కదా? ఇబ్బంది ఏమీ లేదు కేడిగారు. నాకు అడగకుండా సాయం చేసిన వ్యక్తి మీరు. మీ మాటని కాదని నా వ్యక్తిత్వాన్ని నేను చంపుకోను. దట్స్ గ్రేట్ ఈశ్వరి. మరొక ఇంపార్టెంట్ విషయం నీకు చెప్పాలి. ఏంటి కేడి గారు? నువ్వు కేడి గ్రూప్ ఆఫ్ హోటల్స్ లో జాయిన్ అయినట్టు ఎవ్వరికీ చెప్పకు. ఈ విషయాన్ని గ్రాండ్ గా అనౌన్స్ చేయాలి. అప్పటి వరకు ఎవ్వరికీ చెప్పనని మాటివ్వు. సరే కేడి గారు, మీరు అనౌన్స్ చేసేదాకా నేను బయటికి చెప్పను. దట్స్ గ్రేట్. ఎక్కడ జాయిన్ అయ్యావు ఈశ్వరి? అది రుద్ర గారు. ఆ హోటల్ కూడా మంచి హోటలే. ఏంటమ్మా ఈశ్వరి, నిన్ను మా హోటల్లో జాయిన్ చేద్దాం అనుకుంటే నువ్వు వేరే చోట ఎలా జాయిన్ అయిపోయావు? అనుకోకుండా అలా జరిగిపోయిందండి. మీరు ఇలాంటి ఆఫర్ నాకొకటి ఇస్తారని నేను అనుకోలేదు. ఇప్పటికైనా ఏమైపోయింది ఈశ్వరి? ఫోన్ చేసి మానేస్తున్నానని చెప్పు. అవును ఈశ్వరి, తెలిసిన వాళ్ళ దగ్గర వదిలేసి ఇంకెవరి దగ్గర చేయాల్సిన అవసరం ఏముంది? అవునక్క, ఫోన్ చేసి రిజైన్ చేస్తానని చెప్పు. అలా కుదరదు కోమలి.
రుద్ర గారు నీ లైఫ్ సేవ్ చేశారు, ఆ విషయం మర్చిపోయావాక? లైఫ్ సేవ్ చేసినందుకు ఒక థ్యాంక్స్ అయితే చెప్పగలను, కానీ జాయిన్ అయిన ఉద్యోగం మానలేను.